కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ సినిమా 200 కోట్ల మార్కును దాటేసింది. కన్నడ సినీ చరిత్రలో ఏ చిత్రం కూడా ఇప్పటి వరకు కనీసం 100 కోట్ల క్లబ్లో కూడా చేరలేదు. కానీ కేజీఎఫ్ చాప్టర్ 1 ఏకంగా 200 కోట్ల క్లబ్లో చేరింది. దీన్ని బట్టే యష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం హిందీలోనూ 40 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ ఘనత సాధించిన 4వ డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ కావడం విశేషం. ఇప్పటి వరకు బాహుబలి, బాహుబలి 2.0 చిత్రాలు మాత్రమే హిందీలో 40 కోట్ల పైగా వసూలు చేశాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ కావడంతో భారీ రేంజ్లో దీని సీక్వెల్ తీసే దిశగా అడుగులు పడుతున్నాయి. సెకండ్ పార్ట్లో రమ్యకృష్ణ, సంజయ్ దత్, రవిశంకర్ లాంటి స్టార్లు నటించనున్నారని తెలుస్తుంది. వీరు నటించడం ద్వారా ఈ సినిమాకు తెలుగు, తమిళం, హిందీల్లోనూ మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. భారత రాష్ట్రపతి రిమికా సేన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఏ పాత్రలో నటిస్తారనే విషయమై ఇంకా క్లారిటీ లేదు. కేజీఎఫ్ పార్ట్ 2ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్నట్టు కేజీఎఫ్ కొరియోగ్రాఫర్ భువనగౌడ తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానున్నట్టు సమాచారం.